తీసిస్తోంది, వర్షం పడే ముందర దింపుకుంటారు. ఆడిపోవడం నిన్ను వడంబురి పోవడం నిన్నదనందు నిన్నదెందు తాళాదే శరమలైపోడు తాళాదే శరమలైపోడు. మల ఏంటేంటి? వర్షం. శరమల ఏంటేంటి? బాణవర్షం. బాణవర్షం తాళాదే అంటే ఏమాత్రము విలంబము చేయకుండా అని చెప్పారు. తాళాదే శాంగముదైత. శాంగం అంటే ఏంటి? ఇప్పుడు ఏం చెప్పారు మనం? భగవాను చేతిలో ఉండేటువంటి చక్రాన్ని చెప్పారు, భగవాన్ చేతిలో ఉన్నటువంటి శ్రీపాచర్యం అనేటువంటి శంఖాన్ని చెప్పారు. దీనివల్ల మరొక ముఖ్యమైనది ఏంటంటే భగవాను చేతిలో ఉండేటువంటి శాంగము అనేటువంటి ధనస్సు. శాంగం అంటాం, శాంగం అంటాం దాన్ని ధనస్సు. ఆ ధనస్సు ప్రత్యేకత ఏమిటంటే ఒకసారి బాణం కనుక ఎక్కువ పెట్టి కనుక వదిలి పెడితే దాని ప్రభావం వేరు. కానీ అసలు పరంపర కింద బాణ వర్షం కురుస్తుంది. దానికి మనకి రామాయణంలో రామచంద్రుడి యొక్క ఆ యుద్ధంలో అంటే ఇంద్రుడు కానీ బ్రహ్మ కానీ తల్లిదండ్రులు కానీ. మరి ఈ భక్తులైన వాళ్ళు వీళ్ళ మాట దేవతలు ఎందుకు వినరు అనేటువంటిది సాక్షాత్తుగా భగవాన్ యొక్క వైభవం ఎలా ఉంటుందంటే భగవాన్ భీషాస్మాత్ వాత పవతే, భీషాస్మాత్ వాత పవతే. భగవంతుడికి భయపడి గాలి వీస్తుంది. నిజంగా కనుక వాయుదేవుడు కదా నాకు వద్దా నీకు అసలు కూర్చుంటాను అంటే నో రెస్ట్. అంటే మీరు చూడండి టైం సెట్ చేసుకుంటే కరెక్ట్గా మీకు 6 గంటల ముందు వెనకాలు సూర్యోదయం అవుతుంది, సరిగ్గా సూర్యాస్తమయం అవుతుంది. ఎక్కడన్నా కనుక సూర్యుడు కనుక తప్పినట్టయితే, ఈ నియమాన్ని కనుక తప్పినట్టయితే మన బతుకులేమిటి? పంటలకు ఎలాగా, పాడి పంట ఎలాగా, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి అలా చేస్తున్నారు అంటే కారణం ఏంటి? సూర్యుడు భగవానుడు అదో ఆయన అసలు భగవానుడు పెరుమాడు ఎవరుతున్నాడో ఆయన నుంచి సూర్యుడు ఆ విధంగా ప్రకాశిస్తూ ఉంటాడు. భీషోదేతి సూర్య మృత్యోర్ధావతి ఇది పంచమహాత్మ మంచి ఉపనిషత్తు. అంటే ఏంటి? మృత్యు ఉన్నాడు, మృత్యు ఒక దేవత. అతను ఆయన కూడా వీళ్ళు నావాడని వీళ్ళు వేరే వాళ్ళని ఇటువంటి జాలి ఇట్లాంటివి ఉండదు. వెంటనే టైం అయిపోగానే తీసుకువెళ్ళిపోతుంది మృత్యు దేవత, అదొక విశేషం. అలా లేదండి పాపం ఎలా ఉండాలండి, ఇంకా పిల్లలు పెరిగాలేదండి, లేకపోతే ఇంకా ఏదండి కొంచెం ఇంకా చాలా మా నాన్నగారి మనం చాలా ఇష్టం ఉన్నాయి ఇంకా కొంతకాలం ఉంచితే ఏమవుతుందండి ఉందే పాపం అని మృత్యు అనుకోలేక టైం అయిపోతే తీసుకువెళ్ళిపోవడమే అయితే చాలా మంది మృత్యు దేవతని తెచ్చుకున్నారు. అప్పుడు అలాట్మెంట్ ఒక డ్యూటీ ఆ మృత్యు దేవతకి ఇచ్చారు. అయితే అందరూ తిప్పుకునేవాళ్ళ ఛీ బాగా మృత్యు వచ్చిందని ఇలా తీసుకెళ్ళిపోయింది అది అందరూ మృత్యుని తిప్పుకునేవాళ్ళు. ఒకరోజు వెళ్ళింది, ఇక వెళ్ళి యమధర్మరాజుకి నమస్కారం చేసి మన ఏంటి దాకా వచ్చారు. ఏం లేదు ఈ ఉద్యోగం తప్ప నాకు వేరే ఉద్యోగం ఇవ్వండి అని అడిగింది. అందుకే అసలు ఏమైతే మృత్యుడు బాగానే ఉంది కదా అంటే అందరూ నన్ను తిట్టుకుంటున్నారు ఇంకా మృత్యు బాగా మృత్యు వచ్చింది అని చెప్పి ఇది అనుకుంటున్నాను. సరే నేను చూసుకుంటే అంతే గురించి నేను ఎవరు అన్నారు నీకు వరం ఇస్తున్నాను అని చెప్పాను. సరే వెళ్ళిపోయాడు, వెళ్ళిపోగానే తర్వాత ఎవరెవరు పోయాడు దాని ఉద్దేశించి పోయాడు. అంటే ఎవరు ఏమంటారు మృత్యు వచ్చిందని ఎవరు అందరు దాని ఉద్దేశం పోయాడండి మెహోదాది అని చెప్పి దాన్ని తిట్టుకుంటారు. అలాగే ఇంత ఖర్చు పెట్టి అపోలో హాస్పిటల్ చేర్పించామండి కానీ వాళ్ళు బతకలేదు అండి. హాస్పిటల్ హాస్పిటల్ మంచిది కాదండి ఇంకో హాస్పిటల్ ఎవరు తిరుగుతారు మృత్యు వచ్చి తీసుకున్నారంటే అప్పటి నుంచి ఇప్పుడు సంతోషమైనా చాలా సంతోషం అండి అని చెప్పి నేను చెప్పాను మృత్యు దేవత. అలాగేనంటే అక్కడ వాయుదేవుడు కానీ సూర్యభగవానుడు కానీ తర్వాత మృత్యు దేవత కానీ వీళ్ళందరూ వాళ్ళని నియమానుసారంగా ప్రవర్తిస్తున్నారు అంటే అది భగవానుడికి భయపడి భగవంతుడిగా ఆదే ఉల్లంఘించకుండా వాళ్ళు చేస్తున్నారంటే ఈ దీంట్లో అట్లాంటి భగవాను ఎక్కడ ఇప్పుడు కోపిక కందరికి కూడా వాళ్ళ అధీనంలో ఉన్నట్టున్నారు. ఒకవేళ కనుక వీడు కనుక భగవద్భక్తులే ఉందండి వీళ్ళతో మనకేం సంబంధం అండి, నేను సాక్షాత్తు భగవానుడే మాకు కావాలండి అని ఎవరన్నా అనుకుంటే అట్లాంటి వాళ్ళు భంగపడతారు అని చెప్పని వస్తున్నారు. అట్లాంటి వాళ్ళు భంగపడతారు. తర్వాత భగవద్భక్తుల గురించి ఎంత గొప్ప ఎంత మహత్యం ఉంటుందంటే భగవానుడి కంటే కొంచెం ఎక్కువగానే వీళ్ళ మహత్యం ఉంటుంది అని చెప్పంటారు. మీకు ధ్రువుడు తెలుసు భాగవతంలోనూ విష్ణు పురాణంలోనూ ధ్రువుడి గురించి మనం చక్కగా తెలుసుకుంటాం అందులో.
ఈ ధ్రువుడు ఎవరైతే ఉన్నాడో అంతా అయిపోయింది. చివరికి ఇంక ఎక్కడికి వెళ్ళాలి? ధ్రువపదవి కూడా అధిష్ఠించారు, పరమపదానికి వెళ్ళాలి, సాక్షాత్తు పరమపదానికి వెళ్ళాలి. వెళ్ళాలనుకున్నప్పుడు అక్కడ ఒక విమానాన్ని తీసుకొచ్చారు. ఈ దేవత యొక్క విమానాలు ఏవైతే ఉంటాయో అవి నేలని తగలవు, గుర్తుపెట్టుకోండి, ఇంత ఎత్తులో ఉంటాయి, నేలని తగలవు, కొంత ఎత్తులో ఉంటాయి. ఉన్నప్పుడు ఈ ధ్రువుడు పాపం కొట్టేవాడు, కొంచెం కొట్టేవాడు, అదే కొంచెం ఎత్తులో ఉంది, మరి విమానంలో ఎక్కి కూర్చోవాలి కదా, ఫ్లైట్ ఎక్కడ కదా, ఎక్కి కూర్చోవాలంటే ఏం చేయాలి? అప్పుడేమంది మృత్యుదేవత మరి ఆయన ఒక గాడ్ కింద ఉంటాడు కదా అయ్యా అంటే వచ్చారు. వచ్చినప్పుడు నేనేమి సందేహపడద్దు, నేను వంగాను, నా తల మీద మీ పాదం ఉంచి అదిలో విమానం ఎక్కండి ఏం చెప్పి చెప్పాను. ఎక్కడే మృత్యుదేవత అన్నవాడు, యమధర్మరాజు అంతటి వాడు వంగి నా తల మీద మీ పాదం ఉంచండి అలా ఎక్కండి అని చెప్పాను. అలా ధ్రువుడు ఆ యమధర్మరాజు తల మీద పాదం ఉంచి ఆ అచ్చిరాజు విమానం ఎక్కి పదపదం వేయాలని చెప్పినట్టు భాగవతం మనకి చెప్తున్నాను. ఎంత విశేషం దాంట్లో ఉంటుంది, భగవద్భక్తులు యొక్క మహత్యం దాంట్లో అయితే ఎక్కడా కనుక భగవద్భక్తులనే కనుక నిరాదరించి మాకు భగవంతులు కదా ముఖ్యమనుకుంటే భంగపాటు అనేటువంటిది తప్పదు అనేటువంటిది. రామచంద్రుడు భగవానుడా కాడా? భగవానుడే మనకందరూ తెలుసు, కానీ ప్రపంచంలో చాలా మందికి తెలియదు. వాళ్ళేమంటారో తెలుసు, ఆయన చెప్పారండి తన మాంసం అని రామం దశరథ ఆత్మ కూడా ఆయన ఏం చెప్పారండి, ఆయన కూడా మానవుడేనండి అని చెప్పంటారు. నీ గొప్పతనం తర్వాత ఆయన గొప్పతనం తెలియని వాళ్ళు ఎవరు? ఇది ఈ మాట అనేవాడు దీంట్లో రామాయణంలో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సాక్షాత్తు ఆ పరంధాముడే రామచంద్రుడు. అయితే ఏమీ తెలియనట్టు కానీ ఎందుకు ఉంటాడు అంటే మామూలు మానవుడిలాగా ఎందుకు ప్రవర్తిస్తాడంటే ఒక వరం ఉంది. ఏం వరం? రావణాసురుడు ఎవరైతే ఉన్నాడో ఆ రావణాసురుడు కానీ వాడు ఎవరైతే రావణ కుంభకర్ణాదులు కానీ వాడు ఎవరి చేతిలో మరణిస్తారు అంటే కేవలం నరుడి చేతిలో మాత్రమే అనేటువంటి ఒక బ్రహ్మ యొక్క అదొక బలం వాళ్ళ కొద్ది దేవతలు ఎట్లాగా వీడు వీళ్ళ ఈ మానవుడ నరుడ నరమానవుడ అని చెప్పి వెకరించాడు రావణాసురుడు. సరే వాడ ద్వారానే వీడికి మరణం ఉంది అని చెప్పాను. ఇప్పుడు ఆ బలం ఎవరికి ఇచ్చాడు? రావణాసురుడికి ఇచ్చాడు బ్రహ్మదేవుడు. ఇప్పుడు ఒకవేళ నారాయణుడు కనుక ఈయన కనుక రాముడు కనుక శని చక్రాలు ధరించి వంటి చేసినట్టయితే తాత నువ్వు చెప్పి దేవత అమ్మయ్యా, నువ్వు ఏ దేవతలతోటి మరణం లేదన్నావు కదా, సాక్షాత్ కృష్ణుడు భగవాన్ ఎవరుతున్నాడో ఆయనేనయ్యా రాముడు అన్నట్టయితే అవతార ప్రయోజనం పోదు. అందుకు నుంచి మానవుడు కింద ఆయన వ్యవహరించాడు తప్ప ఆయన సాక్షాత్తు పరంధాముడు. మరి ఆయన రామచంద్రుడు సాక్షాత్ పరంధాముడు అయినప్పుడు లక్ష్మణ స్వామి ఎవరు? ఆయన సాక్షాత్తు ఆదిశేషుడు. భర్త శత్రుఘ్నుడు, వాడు శంఖ చక్రము, ఇలా వాళ్ళు అవతరించిన వాళ్ళు వాళ్ళు. అయితే రామచంద్రుడికి వీళ్ళక మిగతా ముగ్గురికి ఎంత తేడా వయసులో అంటే కొన్ని గంటలో కొద్ది రోజులు అంతే తేడా, అంతకంటే ఎక్కువ తేడా లేదు. ఇంచుమించు సమవయస్కులు నలుగురు కూడా, కానీ మొట్టమొట్ట పుట్టినవాడు పెద్దవాడు, తర్వాత పుట్టినవాడు రెండోవాడు, తర్వాత మూడోవాడు, తర్వాత నాలుగోవాడు, ఇట్లా క్రమం ఉంటుంది. అయితే ముగ్గురికి తెలుసాయన స్వామి మావాడు అని చెప్పని సాక్షాత్తు పరంపర నుంచి వచ్చాడని చెప్పని అనుసరించి ఉంటారు. సరే రామచంద్రుడు అరణ్యవాసం చక్కగా పద్నాలుగు అరణ్యానికనే బయలుదేరారు. బయలుదేరినప్పుడు ఈయన అహం సర్వం కలిశామి జాగ్రత్త స్వపదర్శకి అని చెప్పని లక్ష్మణ స్వామి బయలుదేరారు. సీతారాములకి ఏకాంతంగా చక్కగా కైంకర్యం చేసుకుందని బయలుదేరారు. రామచంద్రుడు కూడా లక్ష్మణుడు అంటే ప్రాణం, ఏదైనా కానీ తమ్ముడు తినకుండా తను తినడు, ఏదైనా వాహనం ఉంటే ముందు తమ్ముడు లేకుండా తను వాహనం అంటే ఊహించాడు, తమ్ముడు లేకుండా ఏ పని చేయడు. అంత పరమ భాగవతోత్తముడు గొప్పవాడు ఎవరంటే లక్ష్మణ స్వామి. ఇద్దరు పోటీ పడుతుంటారు, లక్ష్మణుడు భరతుడు కూడా. భరతుడేమో అక్కడ అయోధ్యలో ఉంటారు, మానసికంగా స్వామిని అనుభవిస్తూ ఉంటాడు అక్కడ. ఈయన సాక్షాత్ ప్రత్యక్షంగా కైంకర్యం చేసుకుంటాడు లక్ష్మణ స్వామి. ఇక్కడ విచిత్రం ఏంటంటే అరణ్యానికి వెళ్ళారు, ఆ ఋషిముఖ పర్వతం, అదే సుగ్రీవుడు. సుగ్రీవుడు ఏం చేశాకై ఎక్కడో ఎవరో గూఢచారు చెప్పారు, దేవని ఇదిగో ఇద్దరు వచ్చారు, వాళ్ళ చేతిలో ఉంటే పెద్ద పెద్ద పొడవైనటువంటి కత్తులు ఉన్నాయి, తరతల మెసే కత్తులు, పొడవైనటువంటి చక్కటి ధను బాణాలు చక్కగా ధరించున్నారు అనగానే సుగ్రీవుడు భయపడ్డారు. భయపడి ఏం చేశాడు వెంటనే ఆంజనేయ స్వామిని పిలిచి నువ్వు మాధవేశంలో వెళ్ళి అసలు వాడు ఎవరు,
వాళ్ళు వాళ్ళకి అనుకూలదా లేక మనకి ఏమైనా పని మీద వచ్చారా కనుక్కొని మనం పంపించారు. పంపిస్తే అప్పుడు వెళ్ళారు ఆంజనేయ స్వామి, భిక్షురూపాన్ని ధరించి వెళ్ళారు. అక్కడ వెళ్ళాక ఏం చేశారు, భిక్షురూపం పరిచర్చారంటాడు రామాయణ బాబా. కొద్దిసేపు అయిన తర్వాత తను పరిచయం చేసుకున్న తర్వాత భిక్షురూపాన్ని పక్కన పెట్టాడు. తర్వాత ఎందుకు వచ్చారో అన్నటువంటి రామచంద్రుడు చెప్పాడు, లక్ష్మణ బాబా తెలియజేశాడు. తర్వాత ఆంజనేయ స్వామి వీళ్ళిద్దరినీ కూడా తన భుజస్కంధాలని అధ్యయనం చేసుకుని సుగ్రీవుడి వద్దకు పట్టుకొచ్చారు. ముందు చెప్పని చెప్పాడు, ఏమంటే దీంతో పద ఈయనకి బహిప్రాణమైన వాడు లక్ష్మణ స్వామి అని చెప్పని చెప్పాడు. ఇక్కడేమైంది, సుగ్రీవుడికి రాముడితో పని, రాముడికేమో సుగ్రీవుడితో పని. అంటే ఏంటక్కడ ప్రతిజ్ఞ చేసుకున్నారు. ఏమని ప్రతిజ్ఞ, నేను వారిని సంహరిస్తాను అని ఒకటి. రెండోది ఈయనేంటి, నేను సీతమ్మని వెతికి పెడతానని ఈయన బాగింది. ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు ఎవరో వస్తారు, ఇప్పుడు మన ఇంటికి పెద్దవాడు ఎవరో వస్తారు, పెద్దవాడు మనకు కావాల్సిన వాడు ఉంటాడు, కానీ ఆయనతో పాటు వచ్చిన వాడు కూడా ఉంటాడు. ఆయన ఎవరో ఆయనకి తెలుసు, నీకు తెలియదు. కానీ వచ్చేవాడు ఏం చేయాలి, మనం సమానంగా గౌరవించాలి. కానీ ఒకవేళ పెద్ద పెద్ద తెలిసింది, కానీ వచ్చిన వాడిని కూడా ఆదరించాలి. ఈ సంగతి సుగ్రీవుడు కావాలని కావాలని విస్మరించాడు. మనకి రామచంద్రుడితో పని, ఈ లక్ష్మణుడితో మనకేం పని అని చెప్పని అనుకున్నాడు. అయితే రామచంద్రుడు ఎప్పుడు కూడా ఆయన తనకేదన్నా కనుక ఏదైనా కనుక అవజ్యం అంటే ఏదైనా అవమానించి ఊరుకుంటారు తప్ప తన వాళ్ళకి కనుక ఏదైనా జరిగితే ఆయన క్షమించారు. ఈ సంగతి ఆంజనేయ స్వామి తెలుసు, మన సుగ్రీవుడికి తెలియదు. ఏం చేశారు, చక్కగా ఒక ఓ కొమ్మ మధ్య చెట్టు కొమ్మ పెద్దది విడిచాడు. విడిచి దాని మీద తను కూర్చున్నాడు, రామచంద్రుడు కూడా కూర్చోమన్నాడు. కానీ లక్ష్మణ స్వామిని మాత్రం ఏ విధంగా కూర్చోమని, కానీ నువ్వు ఆ పక్కన నిల్చున్నాడు స్వామి చెబుతూ అడుగుతుంది ఏమి చెప్పలేదు. కానీ మన ఆంజనేయ స్వామి ఎవరైతే ఉన్నాడో ఈయనకి తెలుసు అన్నా, మన రాజుగారు తప్పు చేస్తున్నాడే, అసలు ముఖ్యమైన వాడు లక్ష్మణ స్వామి కదా అని చెప్పని లక్ష్మణ స్వామి ఒక చందన వృక్షం ఏదైతే ఉంటుందో మంచి పెద్ద కొమ్మ పుష్పాలు పూసే ఒక మంచి కొమ్మ అంట చందన వృక్షం, దాన్ని తీర్చి దాని మీద కూర్చోమన్నాడు. సరే వీళ్ళిద్దరు ప్రతిజ్ఞ చేసుకున్నారు, ఇది సీతమ్మని చేసేటట్టుగా సుగ్రీవుడు తన వారిని సంహరించేటట్టుగా. కానీ రామచంద్రుడికి మనస్సులో అనుమానం మిగిలిపోయింది. ఏమిటా అనుమానం, వీడు నన్ను ఆదరించాడు, నా తమ్ముడైనటువంటి నాకు బహిప్రాణమైన లక్ష్మణ స్వామిని అనాదరించాడు, ఏం చేయాలి అని చూస్తున్నాడు. బాగానే ఉంది, ముందు మనకి ఈ ఏదైతే ఉందో సరే పరీక్ష పెట్టారు. భగవంతుని పరీక్ష పెట్టడం అనేటువంటి తప్పు ఎప్పుడు చేయకూడదు, నమ్మాలి, విశ్వాసం మనకు ఉండాలి. భగవంతుని పరీక్ష పెట్టడానికి నువ్వెవడివి, పక్కనే ఆంజనేయ స్వామి ఉన్నాడు చెప్తున్నాడు నా సర్వ సమర్థుడు అని చెప్పారు. పరీక్ష పెట్టచ్చా, తర్వాత బృందువి కాయం ఉంది అది ఎక్కడో పడి ఉంది, ఎప్పుడో ఏనాడో వాడి సంహరిస్తే దూరంగా పడేస్తే ఒకటి ఉంది, దాన్ని కథపగలేమో చూడు అన్నాడు. నవ్యాక స్వామి దాన్ని పారాముష్టి సంపూర్ణ దశయోజనం అని చెప్పని దాన్ని విష్ణుకి వచ్చారు. తర్వాత మా అన్నయ్య ప్రతిరోజు కూడా ఉదయం కూడా వ్యాయామం కోసం ఇవి ఏడు చెప్తున్నాయి, ఈ చెట్టు కూడా ఊపేసేవాడు మొత్తం అంతా కూడా, అది నువ్వు ఒక్క చెట్టులో కదలపగలవా చూడు అన్నాడు. సరే ఇది కూడా ఏదో మా ఎవరు మా మిత్రుడే కదా అనుకున్నాడు, ఒక బాణం కొరిపెట్టాడు, ఏడు చెట్లను కూడా పడేసి పాతాళానికి వెళ్ళి మళ్ళీ పైకొచ్చి మళ్ళీ అమృతంలో చేయాలి. ఇప్పుడు నమ్ముతున్నాను నువ్వు వాళ్ళని చంపగలవు అని చెప్పి నేను నమ్ముతున్నాను అన్నాడు. అనొచ్చా ఈ మాట, అనొచ్చా అనే మాత్రమే అని అనుకోమనిలే అనుకున్నాడు. మరి నువ్వు నన్ను నమ్మనప్పుడు నేను నిన్నెందుకు నమ్మాలి అని చెప్పి ఏం చేశాడు, వీడు వీడు యుద్ధానికి వీళ్ళు మరి పిలు మీ అన్నయ్యని పిలు అన్నాడు. పిల్లగానే వచ్చాడు, వారు వచ్చారు, కిష్కింధ నుంచి బయటకు వచ్చారు, ఇద్దరు యుద్ధం చేశారు. యుద్ధం చేసినప్పుడు ఈయన ఏం చేశారు, చెట్టు చాటున అక్కడ ఉన్నాడు, పొదల్లో ఉన్నారు ఆంజనేయ స్వామి ఈయన ఇంక మీద మళ్ళీ కొంతమంది లక్ష్మణ వీళ్ళందరూ ఉన్నారు, ఉన్నప్పటికీ కూడా బాణం వదలలేదు, వారిని సంహరించడానికి బాణం వదలలేదు స్వామి. ఈ లోపల ఏమైంది, పచ్చడి పచ్చడి కింద కొట్టారు ఎవరిని, సుగ్రీవుడు కొట్టి బతికేవలో కో అని చెప్పని వాళ్ళని వదిలేస్తే చావు తప్పి కన్ను నొట్టపోయినట్టే వచ్చి సుగ్రీవుడు వచ్చి గొప్పతో వచ్చి చేరుకుంటే తప్పను అని చెప్పాలంటే నేను పోయేవాడిని కాదు కదా, ఈ చావు దెబ్బతాలు తప్పేది కదా, ఎందుకు ఇలా చేశావు అని అని గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో పాత్రలో వాళ్ళ ముఖ్యమంత్రి ఏంటంటే భగవద్ భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మాట భగవంతుడు వింటారో ఒకటి, మనం భగవద్ భక్తులు కనుక ఆదరించినట్టయితే భగవంతుడు కూడా మన మాట వింటానటువంటి ప్రధాన అంశం ఈ పాసుల మంత్రంలో అది కి. అంతేకాదు పాసుల మంత్రం తెలుసుకుని అందుకే దాన్ని అర్థమైనటువంటి కొంచెం కూడా లోపలికి వెళ్దాం,
Aite ikkada vishayam entla kada meeku nerla mana vela antunnaru swami danlo em chesaru meeku innu gurtu pattaledu ani cheppanaru ee gurtu pattaledu ani cheppinappudu annaro mana vaadu untaru kada vyakhyanam chesevaru valandarki tajjana bandhalu padi intlo ani dani pai chesaru ramudu nijanga gurtu pattaleda pattaleda ante pattadu kani kavalani vani kottichadu enduku asalu ఇక్ష్వాకుణాం యం భూమి ససైల వనకానాం అని చెప్పని ఈ సమస్త మతం అంతా ఇక్ష్వాకులది. దానికి ప్రభు అయిన రామచంద్రుడికి ఈ మాత్రం తెలియద, రెండు కోతులో ఏ కోతి సిద్ధం చేస్తుంది, ఏ కోతి అన్నట్టు ఈ తెలియద తెలుసు. ఇంకొక మంచి ఏంటి, వారేమో చక్కగా పుష్టిగా ఉన్నారు, రాజ్యము సుఖాలను అనుభవిస్తున్నారు. భార్య రావటాడు, మరి సుగ్రీవుడేమో భార్య లేదు సుఖాలు లేవు రాజ్యం లేదు భోగాలు అన్నీ పక్కన పెట్టి విడిగా చెట్లు పుట్టలు పట్టు తిరిగేవాడు. ఎలా గమనించలేనా, గమనించగలడు. పైగా ఆంజన స్వామి ఎక్కడున్నాడు, రామచంద్రుడి పక్కనే ఉన్నాడు. వీడి తర్వాత వారు ఎవరో సుఖదేవుడు ఎవరో చెప్పు అని అడగచ్చు కదా. మరి ఆయన ఆంజన స్వామి చెప్పడా, అది చేయలేదు అంటే గుర్తుపట్టలేదా. ఇంకోటి వారి మెడలోపల వాళ్ళ నాన్నగారు ఇచ్చినటువంటి కాంచిన మాల అనే చుట్టపడు మెడలో ఈ మాల వీడి మెడ ఉంది, వారి మెడ కూడా సుగ్రీవుడి మెడలో అది లేదు. దాని పెట్టేలా గుర్తుపట్టలేదా, వారెవడో సుగ్రీవుడు అనేటువంటిది. అంటే దీని అర్థం ఏంటంటే తెలిసి కావాలని చెప్పి స్వామి కూర్చున్నారు. ఎందుకంటే మద్దనమున కానీ గుణవర్ధనం కాదు అనే సూత్రం ఉంది. మద్దనమున దశుడు అయిన తర్వాత అప్పుడు అందరి బుద్ధి మారదు అని చెప్పాను. అప్పుడు వచ్చిన తర్వాత దగ్గరకు వచ్చాడు. అంటే నేను గుర్తుపట్టలేదయ్యా, నేను నిన్ను గుర్తుపట్టే విధంగా ఏదైనా ఒకటి నువ్వు కూడా ధరించు అని చెప్పన్నాడు. ఏం ధరిస్తాడు అంటే నైనా లక్ష్మణ అని చెప్పి పక్కన చూశాడు. అప్పుడు చూసేంత సుగ్రీవుడు ఈయనకి కావాల్సిన కొడుతాడు అని చెప్పాను. ఇగో ఆ పెద్ద మొక్క ఉంది చూడు, అంతే ఆ తీగకి మొత్తం పూలే కనిపిస్తున్నాయి, అందులో ఇంకా మధ్యలో ఇంకేం ఆకులు ఏం కనిపించట్లేదు. దాని పేరు గజపుష్పి అని పేరు. ఆ మాల పీకి వీడి మెడ మాల కిందయ్యి అని చెప్పాడు. చెప్పండి మాలకి ఏం చేసి ఎవరన్నా మన మెడ మాలేస్తున్నారు అనుకోండి, ఏం చేస్తాం మనం, ఏం చేస్తాం, మాలేస్తే ఏం చేస్తాం, తలకాయించాలి, తలకాయించే మాల పడదు. తల వచ్చాడు, వచ్చి చేతులు జోడించి తల వచ్చాడు. అప్పుడు మెడ మాలబడింది ఎవరికి, సుగ్రీవుడికి. ఇప్పుడు నువ్వు నిజంగా నువ్వు సుగ్రీవుడి అయ్యావు అన్నాడు రామచంద్రుడు. అంటే ఏంటి, గ్రీవం అంటే మెడ, సుగ్రీవుడు అంటే మంచి మెడగలవాడు అని చెప్పాను. అయ్యా ఇప్పుడు వెళ్ళరా దానికని పంపించాడు. అంటే దీని బట్టి అర్థం ఏంటి, మనకి భగవంతుని ఆదరించడం కంటే భగవద్భక్తుల్ని ఆదరించినటువంటిది ముఖ్యమైనటువంటిది. ఇంకో మీకు అందరికీ తెలిసిందే, విష్ణు పురాణంలో ఉంటుంది, శ్రీమద్ భాగవతంలో ఉంటుంది, విష్ణు ధర్మోత్తరంలో ఉంటుంది, అజామీయుడి కృత. అజామీయుడు, అజామీయుడు ఎవరు, మహాపాపి వాడు. అజామీయుడు మహాపాపి అయితే వీడేది ఏనాడు కూడా జీవితంలో పద భగవంతుడి పేరు స్మరించిన వాడు కాదు. అత్యుత్తమ అంత్యదశ వచ్చిన తర్వాత ఒక పని చేశాడు. ఏం పని చేశాడు, కొడుక్కి పేరు పెట్టుకున్నాడు. ఏం పేరు, నారాయణ. పెద్దవాడి పెద్ద పేరు వీడు పెట్టుకున్న పేరు కాదు, పెద్దవాడు తాతగారు చెప్తే ఆయన పెట్టాడు. మందేముంది పెద్దవాళ్ళు చెప్పారు కదా అని ఇప్పుడు విన్నాం మనం. ఆ పెద్దవాళ్ళు చెప్తున్నారు ఏంటి, ఏదో ఒక పేరు పెట్టుకుందామని అనుకుంటా. ఎందుకు భగవంతుడి పేరే ఎందుకు పెట్టాలి అంటే, ఎప్పుడైనా కానీ ఆ పేరు నామ సంకీర్తన అనేటువంటిది. ఎప్పుడు గుర్తుంది మీరు విశ్వశాస్త్రం చేయగలుగుతారా, 24 గంటలు చేయలేరు, ఏదో కాస్త సేపు పోనీ 2 గంటలు పోనీ 3 గంటలు తర్వాత. అదే కనుక మన పిల్లలకి అక్కడ పేరు పెట్టుకున్నట్టయితే ఆ పేరు ప్రసాదన కొన్నిసార్లు మనం స్మరిస్తూ ఉంటాం, పిలుస్తూ ఉంటాం, అది విశేషం, అది గురించి పేరు పెట్టుకుంటాం. కానీ ఇప్పుడు వాళ్ళ పేరు మార్చేస్తాం. వాళ్ళెవరో పేరు పెట్టారనుకోండి, ఏదో చిత్తరంజన రాముడు అని పేరు పెట్టారు, చిత్తరంజన్ అనే పేరు ఉంది అనుకోండి ఉదాహరణకి, వీడి పేరు అంటే చిత్తు అవుతుంది వీడి పేరు. అంతేగాని వాళ్ళ పేరు పెట్టి రాముడు అని చెప్పి వీడు పిలవాడు. అలాగే వాళ్ళెవరో బద్రీనారాయణ పెరుమాడు అని చెప్పి బద్రీనాథుడు అని పేరు పెట్టారు. అదే బద్ది దేవుడు వేరు పేరు మార్చేస్తాడు వీడు. కాకపోతే ఏంటంటే పెద్దవాళ్ళు పెట్టిన పేరుకి ఒక ప్రయోజనం అంటూ ఉంటుంది. అదే వీడికి తెలియదు కదా, వీడి కొడుకు మీద ఒరే నాయన నారాయణ నారాయణ అని పిలిచాడు అంటే ప్రాణం వదిలేడు. ప్రాణం వదలగానే వెంటనే ఎవరు కావాలి, మహాపాపి ఎక్కడికి వెళ్ళాలి, యమలోకానికి వెళ్ళాలి. యమలోకానికి వెళ్ళాలంటే ఆయన రాడు, పంపిస్తాడు మంచి ముఖం ఇస్తాడు,
మంచి పాశము ఉన్న వాళ్ళని పంపిస్తారు. వాళ్ళు ఏమంటారు, యమ కింకరుడు అని చెప్పారు. వాళ్ళని పంపిస్తారు. పంపించగానే సీకి తాడేసి డాక్టర్ పదిత్వం చేస్తున్నారు. ఆగండి 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 అంటూ ఓ నలుగురు వచ్చారు. ఓ విమానంలో వచ్చారు వాళ్ళు. వచ్చి వాడు ఆపి, ఇదిగో వీళ్ళు మీతో పాటు రావాల్సిన వాడు కాదు, వీడు నా విమానం ఎక్కాలి, మాతో పాటు రావాల్సిన వాడు అని చెప్పని ఈయన ఎక్కించుకున్నారు. ఎక్కించుకొని ఇంటికి తీసుకెళ్ళిపోయారు వీళ్ళు. ఇప్పుడు పెద్ద సందేహం వచ్చింది ఎవరికి, యమభటులకి సందేహం వచ్చింది. వెంటనే వెళ్ళారు ఎక్కడికి, యమధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి నమస్కరించి ఏదో మీకు మనం చేయాలండి అన్నారు. ఆ చెప్పండి ఆయన ఏంటి, అసలు ప్రపంచం అంతా కూడా నీ ఆత్మ అనేటువంటిది నడుస్తుందా నడవదా ఫస్ట్ చెప్పండి మాకు అన్నారు. అంతే ప్రపంచలాభం మొత్తం అంతా కూడా ఏ ప్రాణి అయినప్పటికీ కూడా నా ఆత్మ దానికి ధికరంగా నీళ్ళను అనుసరించి ఉండవలసింది. కానీ చెప్పండి ఆయన, ఈరోజు ఒక విచిత్రం జరిగింది. మేము వాడికి ఒకరికి ఒక పీక తాడేసి మేము తీసుకెళ్దామనుకున్నప్పుడు ఎవరో వచ్చారు, నలుగురు వచ్చి మీకు సంబంధించిన వాడు కాదు అని చెప్పని ఆ పాపిని వాడు తీసుకెళ్ళిపోయారు అని చెప్పని చెప్పారు. అంటే మాకు కొద్దిగా మీరు చెప్పండి, నేను ఎవరిని పట్టుకోవాలి, ఎవరిని వదిలేయాలి, కొంచెం మాకు చెప్పండి అని చెప్పని అడిగారు. అయితే అప్పుడు చెప్పారు దీనిలోపల, అలా కాదు మీరు కొంతమందికి వెళ్ళండి, కొంతమంది దగ్గరికి మీరు వెళ్ళద్దు అని చెప్పండి. అయితే మనకి విష్ణుపురాణం ఉందని చెప్పుకున్నాను దీనిలోపల, వైవస్వత గీతలు అని చెప్పి భీష్ముడు చెప్తాడు. అందులో ఒక వృత్తాంతం మనకి ఉంది. అందులో యమధర్మరాజు చెప్తాడు, నాకు ఈ పోస్ట్ ఎలా వచ్చిందో తెలుసా అని అడిగారు. నేను కూడా ఉద్యోగం చేస్తున్నాను కదా, యమధర్మరాజు అనే ధర్మదేవత అని చెప్పాను కదా, ఉద్యోగం చేస్తున్నాను కదా, ఇది ఎలా వచ్చిందో తెలుసు అంతేత. ఒక్కొక్కళ్ళకి వాళ్ళ స్వభావాన్ని బట్టి వాళ్ళ గుణాలను బట్టి భగవంతుడు ఆ ఉద్యోగం ఇస్తూ ఉంటాడట. నేను చాలా కఠిన హృదయుణ్ణి, ఎక్కడ కూడా చిరించని వాడిని, లొంగని వాడిని అని తెలిసి దానికి అనుగుణంగా భగవంతుడు నాకు ఇదో ఈ ఉద్యోగం ఇచ్చాడు అని చెప్పి ఒక మాట చెప్పాడు. చెప్పిన తర్వాత ఇంకోటి ఏం చెప్పాడట, మీకు ఇది పబ్లిక్ గా అందరికీ చెప్పకూడదు సోనా, మీరు దగ్గరకు అండి, ఏదైనా రహస్యం చెప్తే ఎక్కడ చెప్పామండి మనం, చెవిలో చెప్తాం, దగ్గరకు చేత చెవిలో ఒక రహస్యం చెప్పాడట. ఆ దాని ఏమంటారు, స్వపురుషమభివీక్ష్య పాశహస్తం వదతి యమః కిరతస్య కర్ణమూలే పరిహర 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 మధుసూదన ప్రపన్నా, పరిహర మధుసూదన ప్రపన్నా ప్రభురన్యగుణాం ప్రభురహమన్యగుణాం న వైష్ణవానాం అని చెప్పారు. అంటే ఏంటి, మీరు వెళ్ళేటప్పుడు జాగ్రత్త చెవులు పిలిచి చెప్పేట, పాశహస్తం గారు యమధర్మరాజు వీళ్ళని పిలిచి ఈ పాశహస్తం పిలిచి ఓ మాట చెప్పారట, దీంట్లో పద చెవిలో చెప్పేట, పరిహర మధుసూదన ప్రపన్నా. మధుసూదన్ అంటే ఎవరు, మధు అనేటువంటి రాక్షసుని సంహరించవలసిన నారాయణ ఎవరైతే ఉంటారో, ఆయన భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం నేను ప్రభువుని కాను, ప్రభువు అన్యగుణం అంటే వీళ్ళ వాళ్ళందరికీ నేను ప్రభువునే. నా వైష్ణవాన అంటే వైష్ణవులు శాక్యులు సేవలు అందరూ ఉంటారండి, అదే వైష్ణవులు వీళ్ళు నామాలు పెట్టుకునేది మేడం మానేస్తున్నారు వైష్ణవులు అంటే. ప్రపంచంలో విష్ణు భగవానుడి చందనని కానిది అంటూ ఏదీ లేదు. అందరూ సమస్తమంతా కూడా వాసుదేవుడు అంటే ఏంటి, వసతిది వాసుదేవ, అంధలోపల వాసుదేవుడు ఉంటారు అంధలోపల కూడాను. కాబట్టి వాసుదేవుని ఆశ్రయించేవాడు, నారాయణ ఆశ్రయించేవాడు, శ్రీ అంటే లక్ష్మీదేవి, విష్ణు అంటే విష్ణు భగవానుడు ఆశ్రయించిన వాడు ఎవరైనా ఉన్నారా అంటే ప్రపంచంలో ఎవరూ లేరు అని చెప్పని, అందరూ వైష్ణవులే అని చెప్పని. ఏమని కాసుకోడు ప్రహ్లాదులే పిలిచారు ఒకసారి, పిలిచారు ఏమా బాగా చదువుకుంటున్నావా, ఆ బాగా చదువుకుంటాను అన్నగారు అని చెప్పిన తర్వాత అడిగారు, ఏంటో మరి మీ గురువులు ఏం చెప్పారు, చక్కగా చెప్తున్నారు ఆ పాఠం, ఆ చెప్తున్నారు నాన్నగారు, ఏం చెప్తున్నారు, మిత్రులు ఎవరో శత్రువులు ఎవరో చక్కగా చెప్తున్నారా వాళ్ళు, మనకి మిత్రులు ఎవరు అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే మనం దానవులు, మనకి మిత్రులు ఎవరు, మనకి శత్రువులు అవన్నీ చెప్తున్నారా అంటే ఆ ఒక్కటి మాత్రమే నడకండి నాన్నగారు అన్నారు. అదేంటంటే వాళ్ళు పాఠాలు అయితే చెప్పారు కానీ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నాకు మిత్రులు ఎవరో శత్రువులు ఎవరో తెలియలేదండి నాన్నగారు అన్నారు. అదేంత అదెలా అంటామను అన్నప్పుడు అందరిలోపల కూడా విష్ణు భగవానుడు ప్రకాశిస్తూ ఉండగా శత్రువు అనేవాడు ఎవరున్నాడు, మిత్రుడు ఎవరు అనేవాడు ఎవరున్నాడు, అందరిలోపల వాసుదేవమయం, ఈయన ఇంకా ఎవరు
ఎవరు లేరే కనపడలేరు నాన్నగారు అని చెప్పన్నారు. వీరిని చంపడానికి కత్తెట్టారు. ఎవరికి ప్రహ్లాదులను చంపడానికి ఆ కత్తి పెద్దగా కంతకాలం మెరుస్తుంటుంది కదా, ఆ మెరుస్తున్న దాంట్లో కూడా భగవాను చూశారు. పైనుంచి వాళ్ళని తోశారు కిందకి, కింద తోచినప్పుడు ఆ భూమి మీద ముక్కలు రావాలి, కానీ భూమి మీద నారాయణుడు ఉన్నారట, నీళ్ళలో పడేశాడు, నీళ్ళలో నారాయణుడు ఉన్నారట. తర్వాత పాములతో కల్పించాలని చూశారు, అందులోపల కూడా శేషశయ్యుడు నారాయణుడు ఆయనే చూశారు. ఇలా సమస్త లోపల చూసేటువంటి మహానుభావుడు ప్రహ్లాదుడు. కానీ ఏంటంటే ఇక్కడ మనకి నాకు సమస్తం కూడా విష్ణుమయం, కింద విష్ణుమయం ఇదం జగత్ అని చెప్పని చెప్పారు. కాబట్టి యమధర్మరాజు చెప్పింది కూడా, నా వైష్ణవానాం పరిహర మధుసూదన ప్రపన్నాం శ్రీమన్నారాయణకి దాసులైన వారు బాలదాసులైన వాడు ఎవరైతే ఉంటారో స్వామి తక్ ఆయన తప్ప మాకు ఇతరులు ఏదీ తెలియదనేటువంటి మహానుభావులు ఎవరైతే ఉంటారో వాళ్ళ జోలికి మాత్రం మీరు వెతకండి అని చెప్పని గట్టిగా ఒక ఆర్డర్ పాస్ చేశారట. ఇదే మనకు అందంగా ఏ పురాణాలు ఏదే కలవను, పురాణాలు ఏదే కలిపి ఇప్పుడు దాసరిది శతకంలో 300-400 సంవత్సరాల క్రితం వాడు మన కంచెల గోపన్న దాసరిది మన రామదాస్ గారు దాసరిది శతకం లోపల అద్భుతమైన ఒక పద్యంలో చెప్పారు. పరమదయానిధే పతిత పావన నామ, పరమదయానిధే పతిత పావన నామ, హరే అటంచు సుస్థిర మతులై, హరే అటంచు సుస్థిర మతులై, సదా భజన సేయు మహాత్ముల పాదధూళి నా శిరమున దాతుం, మీరటకు చేరకుడంచు యముండు కింకరోత్కరముల కానబెట్టులట దాశరథీకరుడాపయోనిధి. అంటేంటి, పరమభాగవతోన్నాడు పెద్దలైన వాడు ఎవరైతే ఉంటారో వాళ్ళ పాదధూడే నేను తల మీద పెట్టుకుంటానయ్యా, మీరు పొరపాటును కూడా వాళ్ళ జోలికి మాత్రం మీరు వెళ్ళకండి అని చెప్పారు. ఇక్కడ పరిహర మధుసూదన ప్రపన్న అన్నారు. ప్రపన్నుడు అంటే ఎవరు? ప్రపన్నుడు అంటే ప్రతి ఒక్కరిని కూడా ప్రపన్నుడు అని చెప్పారు అనకూడదు, ఇది గుర్తుపెట్టుకోండి. మీరేమన్నారు, భగవానుడు ఉన్నారు, భగవానుడు తప్ప ఇతర దాన్ని ఎవరి కూడా ఆశ్రయించినటువంటి వాడు ఎవరైతే ఉంటారో వాళ్ళని మాత్రమే ప్రపన్నులు అంటారు. మాకు మాకు అదే ఉందండి, మాకు ఈ దేవుడు ఇష్టం అండి, ఆ దేవుడు ఇష్టం అండి, మాకు ఈ వారం ఈ దేవుడు అండి, వచ్చే వారం ఇంకో దేవుడు అండి, ఆ తర్వాత సోమవారం ఒకడు, మంగళవారం ఒకడు, బుధవారం ఒకడు, శనివారం వెంకటేశ్వర స్వామి అండి, ఆ మంగళవారం ఆంజనేయ, ఇట్లా మనవాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ ఒక్కొక్క దేవుడు చొప్పున, మళ్ళీ కొత్తగా వచ్చిన వాళ్ళు కొంతమంది, వీళ్ళు తిరిగి ఇంకా తిరుగుతుంటే వాళ్ళని ప్రపన్నుడు అన్న పదం వాడరు. భగవానుడి పట్ల విశ్వాసంతో ఉండి ఆయనే మాకు జీవనాధారము, ఆయన తప్ప మాకు ఇతర ఎరగమనే వాడు ప్రపన్నుడు అని చెప్పారు. ఇక్కడ కుక్కర్ వినిపించింది మనకి రెండు ఆదర్శం, మనకి ఆకాశం ఎగిరే వచ్చాలో ఒకటి, భూమి తిరిగే వచ్చాలో ఒకటి, ఈ రెండు మనం గుర్తుపెట్టుకోవాలి. ఆకాశంలో ఎగిరేది ఎవరో తెలిసిన పక్షి, ఆ పక్షి ఏమంటే మనకి కాకి, కాకి అంత నీచమైన పక్షి దాని పేరు. ఏది పక్షిన చండాల కాక అంటారు, పక్షుల కూడా ది లోయెస్ట్ కేటగిరీ అంటే పక్షి. కానీ దానికి అత్యున్నతమైన స్థానం కూడా ఇచ్చారు. ఏది స్థానం అని పితృదేవతల కది ప్రతిరూపం కాకి, మనం పిండం పెడతాం కాకి ముట్టుకోబోతుంది పనికిరాదు, అంటే రెండు స్థానాలు దానికి ఇచ్చారు. అలాగే కుక్క ప్రాణు పాపల అన్నింటికీ దారి తెలియవచ్చు, కూడా కుక్కంతా నీచమైన ఇంకోటి తేరు అని చెప్పని అంటారు. ఒకటి తక్కువ, రెండోది ఏంటి, కుక్కంతా గొప్పది ఇంకోటి లేదు, కుక్కకున్న విశ్వాసం అని మనం అంటాం కదా. ఆ విశ్వాసం అనేది ఎలాగైతే ఉంటుందో యాజ్ సర్వ్స్ ఇస్ టు మాస్టర్. అంటే ఏంటి, కుక్క యజమాని, మనం కుక్కని పెంచుతున్నాం, అదేదో వీరి కుక్క అనుకోండి, ఇంత ముద్ద అన్నం పడేస్తాం, దానికి పడేస్తే అది నువ్వు పెట్టకపోయి అది గుమ్మ వదిలి మళ్ళీ ఎక్కడికి పోదు, అక్కడే పడుంటుంది. దుఃఖంలో తొందర కోపం వస్తే పోదు, ప్రియం ఉంటుంది మళ్ళీ అక్కడే పడి ఉంటుంది. మళ్ళీ మరణాలు అన్నం పెట్టినప్పుడు మళ్ళీ కోపం కూడా అక్కడే ఉంటుంది. మనం ఏమన్నా కూడి పెట్టడంతో దానికి ఏమన్నా జీతం ఇస్తున్నావా దానికి ఏమన్నా, కానీ ఎవరన్నా శత్రువులు వచ్చేదాన్ని మురుగుతుందని. అంటే ఏంటి, మనం కనుక అదే కుక్క కనుక ఇవాళ మన ఇంటి ముందు ఉంది, రేపు ఇంకోడ ఇంటి ముందు ఉంది, ఇంకో రోజు ఇంకోడ ఇంటి ముందు ఉంది, దాన్ని ఏమంటాం మనం స్ట్రీట్ డాగ్, ఊర కుక్క లేకపోతే వీధి కుక్క అని చెప్పని అంటాం. కానీ అలా ఉండవు, సాధారణంగా ఎవరైతే యజమాని ఉంటారో వారి పట్ల విశ్వాసంగా ఉంటుంది. ఇది దాంట్లో ఉన్నటువంటి ఒక గొప్పదనం, కుక్కలు అంటే గొప్పదనం. అది ఎలాగైతే యజమాని పట్ల ఉంటుందో మనం కూడా భగవాను పట్ల అలాగే ఉండాలి. మళ్ళీ రామదాస్ గారు
పాదముంచినను నీతముంచినను నీ పాదబడి తినిక జాలము సేయకు గరుడ గమనదారాలను నీ కరుణను కోరా. గరుడ గమనుడు ఉన్నవాడు ఒక్కడే స్వామి శ్రీమన్నారాయణ. గరుడ గమనదారాలను నీ కరుణను కోరా. ఏదు వాడవని చాల నమ్మితిని ఏదరావు కరుణాల హరి. ఏరు వాడు అని చెప్పని నన్ను ఎరుకునేవాడు అని చెప్పి నమ్మేనయ్యా ఎందుకు రావు అని చెప్పని అన్నాడే తప్ప ఇక మళ్ళీ ఇంకెక్కడికి ఇంకో దేవతను ఆశించింది శ్రీరామచంద్రుడు తప్ప. అందుకని పాదముంచినను నీట ముంచినను నీ పాద పడితేక జాలము చేయకు అని చెప్పని అన్నాడు. ఆ అధ్యోసాయం ఉంటే ప్రతి ఒక్కరు కూడా మనందరూ కూడా తరిస్తాం. ఇది ఎవరు ఇస్తాను అలాగే మనకి ఆడిమలైకన్నా ఒండు నీకాయ కదలే ఆడిని పొక్కు ముఖందు కొడారి చేరి అని చెప్పని అంటున్నాడు. అన్నప్పుడు మనకి దీంట్లో మనకి ఈ గోపికలు భగవంతుడు ప్రార్థించేవాడు అయితే భగవానుడు వీళ్ళకి లొంగి ఉన్నాడు. ఎవరికి భక్తులకు లొంగి ఉంటాడు భగవానుడు. ఉదాహరణకు మనకి కంసుడు ఉన్నాడు. కంసుడి దగ్గరికి స్వామి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు మనం ఎక్కడికి వెళ్ళకుండా వెళితే మంచిదే కానీ మన దగ్గరే ఉండి భగవంతుడే నమ్ముకుని ఆయన పట్ల విశ్వాసంతో మనం ఉంటే భగవంతుడే మన దగ్గరికి వస్తాడు. వచ్చినప్పుడు మనం గుర్తుపట్టగలిగేటువంటి తెలివి మనకు ఉండాలి. వెళ్ళినప్పుడు మొట్టమొదటి దగ్గరికి వెళ్ళాడంటే ఒక మాలాకారుడి ఇంటికి వెళ్ళాడు. మాలాకారుడు మాలాకారుడు వాళ్ళు చేసుకుని చక్కగా పుష్పాలన్నీ మాలలు కట్టి సమర్పించేవారు. ఎవరికి సమర్పించేవారు అనేటువంటిది ఇప్పుడు మనం కూడా మాలలు కొంటాం. ఎవరెవరు కొంటాం? ఇంట్లో ఆడవాళ్ళు కొంటాం, లేకపోతే దేవుడికి కొంటాం, లేకపోతే రాజకీయ నాయకులు వెళ్ళడానికి కొంటాం. రకరకాలుగా మాలలు మనం దాంట్లో కొండి ఉంటాం, మనం అడుగుతూ ఉంటాం. కానీ ఇక్కడ అక్కడ పరిపాలించేవాడు కంస మహారాజు. కంసుడి కోసం అని చెప్పని అద్భుతమైన మాలలు సుగంధ భక్తులు ఇక అల్లే వాటి వీడు మాలాకారుడు. అయితే అనుకోకుండా స్వామి ఇక్కడ ఆ ధనుర్యాగం సందర్భంలో వెళ్ళినప్పుడు వెళ్ళి తలుపు కొట్టాడు మాలాకారుడికి వెళ్ళి. మాలాకారుడికి వెళ్ళి తలుపు కొట్టం కానీ వాడు తలుపు తీశాడు. తలుపు తీయలేదు. లోపలికి వెళ్ళిన తర్వాత ప్రసాద పరమౌనాథము మమగేహముపాగతౌ అన్నాడు. అంటే నన్ను అనుగ్రహించి నా ఇంటికి మీరు పెద్దలకు ఏం చేశారు అని చెప్పన్నాడు. అప్పుడు ఏమైనా ఇంటికి వచ్చాం, మళ్ళీ నీ దగ్గర ఏముంటారు మేము తీసుకుంటాం అన్నాడు. అలాగే ఏం చేయాలి? ఇది ఇచ్చేది కంస మహారాజుకి, మీకు ఇవ్వకూడదు అన్నే. ఇదో ఇంత సుగంధ భరితానికి మాలలు అవుతున్నాయో స్వామి స్వీకరించండి అని చెప్పని భగవానుడికి సమర్పించాడు. కంసుడు ఏమైనా చేయండి, నన్ను ముందు నా ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరుతున్నారో కృష్ణ బలరాముడు వాళ్ళకి మాలలు సమర్పిస్తా అన్నాడు. ఇచ్చేశాడు వాళ్ళకి. ఇచ్చేశాక ఎంత గొప్ప ఫలం ఇచ్చాడో తెలిసిన ఎవరికి? మాలాకారుడికి. మాలాకారుడికి కేవలం మామూలుగానే ఒక సంపదని కూడా అనుగ్రహించాడు. కేవలం సంపద అనుగ్రహించడం మాత్రమే కాదు, ఇంకో మాట్లాడతాడు భాగవతంలో మనకి యుష్మత్ సంతతి జాతానాం దీర్ఘమాయు భవిష్యతి. నువ్వు పుష్పమాలగా సమర్పించావు కాబట్టి మీ వంశంలో ఉండే వాళ్ళందరూ కూడా దీర్ఘాయుష్ కల వాళ్ళు అవుతారు. ఎవరు కూడా అకాల మరణం పొందరు, అందరూ కూడా దీర్ఘాయుష్ కలిగిన వాళ్ళు అవుతారు సంపదలతో పాటు అని చెప్పని ఆశీర్వదించారు. అందుకు మనం కూడా ఏం చెప్పినా కానీ భగవంతుడి సన్నిధి మనం వెళ్ళేటప్పుడు ఏం పట్టుకెళ్ళాలి మనం? అంటే ఎన్ని పట్టుకెళ్ళినప్పటికీ కూడా భగవంతుడికి ఇష్టమైనటువంటిది పుష్ప మాల కైంకర్యము. పుష్పములు 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 ఎప్పుడు కూడా అది ఈ చేసిన వాడు తరించిన వాడు కొంతమంది మహానుభావులు ఉన్నారు. ఎవరు? మొట్టమొదట మనకి విష్ణుచిత్తుల వారు, అంటే మన ఆంధారమ్మ వారి తండ్రి. ఆయన మాధవ కట్టుకుని ఆ వరదత్త సాయి భగవానికి సమర్పించడం మూలే కదా. ఆ మూలంగానే ఈయనకి అదిగో అమ్మవారు దొరికింది, మన చల్లుడు దొరికాడు. తర్వాత తొండరెడ్డి పొడి ఆడవారు అంటే విప్రనారాయణుడు, ఆయన కూడా మంచి నందనవనం ఏర్పాటు చేసుకొని అందరూ మంచి మంచి మాదికలు వల్లి మరదే మొదల సంపాదించాలన్నీ కూడా మాదిరి రంగనాథుని సమర్పించి చివరికి స్వామిలో ఆయనే వనవాళ్ళకైపోయాడు. రెండు, దాని తర్వాత మనకి తిరుమల ఎంత వైభవంగా ఉంది ఈ రోజు కారణం అంటే ఈ మధ్యలో వచ్చిన వాడు వీళ్ళెవరో కాదు, అనంతారిమాన్ స్వామిని భగవద్మాజు వారి ప్రియ శిష్యుడు ఆయన కారణం. అక్కడ చక్కగా అక్కడ గొప్పలు తవ్వుకొని ఒక మంచి యొక్క వంద నందనవనం ఏర్పాటు చేసుకుని ఆ శ్రీనివాసుడికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రతి రోజు కూడా అద్భుతమైన మాలను సమర్పించేవాడు ఆయన. ఎందుకు ఎలా సమర్పించేవాడు ఆయన అంటే మాకు నీకు సమర్పించడం అన్నటువంటిది నా ఇష్టంతో నేను సమర్పించడం లేదయ్యా, మా ఆచార్యుడు భగవద్ రామానుజీ వారు చెప్పారు
శ్రీనివాసుడికి మీరు వెళ్ళి మారోజు సమర్పించేవాడు ఎవరన్నా ఉన్నారంటే అయ్యా నాకు ఆదేశిస్తే నేను చేస్తానన్నాను. కానీ మా గురువు గారికి ఆనందం కలగడం కోసం ఇవి కంకణం చేస్తామని చెప్పన్నాడు. ఆయన వెళ్ళేవాడు ఆయన మహానుభావుడు. అట్ట ఏంటంటే మనకి భగవంతుడికి మేము ఇష్టమైన కంకణం ఏంటంటే మనకి యోగాలు కొన్ని ఉన్నాయండి. ఏం యోగాలు? కర్మయోగం ఒకటి, భక్తి యోగం ఒకటి, జ్ఞానయోగం ఒకటి చెప్తారు. మేము ఏం చేస్తాం? కొన్ని రివర్స్ చేస్తాం. ముందు కర్మయోగం, దాని తర్వాత ఏ యోగం కావాలి? జ్ఞానయోగం, తర్వాత అదే భక్తి యోగం. అంతేంటి, నువ్వు కర్మ చేస్తూ పో, భగవంతుడి మీద భగవద్ర్పణ పొందిస్తూ కర్మ చేస్తూ పో. తర్వాత నీకు భగవంతుడికి సంబంధించిన జ్ఞానం నీకు కలుగుతుంది పెద్దల ద్వారా. ఏమిటా జ్ఞానం అంటే దీని లోపల భగవంతుడి యొక్క వైభవం, భగవంతుడు ఎంత గొప్పవాడు, అమ్మవారు ఎంత గొప్పది. రామాయణం కానీ, భారత కానీ, భాగవతం కానీ, పురాణాలు కానీ, ఉపనిషత్తులు కానీ, ఒకసారి మీకు జ్ఞానం కలిగిన తర్వాత భగవంతుడిని వదలకూడదు. భగవంతుని వదలకుండా ఆయన్ని ఆరాధించాలి, ఆయన్ని ఉపాసన చేయాలి. ఆ ఉపాసన చేయాలండి, ఎలా చేయాలి అనేటువంటి ప్రశ్న. నీకంటే కనబడ్డు భగవంతుడు, లేకపోతే ఎక్కడో ఉన్నాడు నీకంటే గట్టిగా మనం అరిస్తే భగవంతుడు వింటాడు మూర్ఖత్వం. సర్వంతరమైన లోపల వాడిని మరి మనం ఎలా చూడాలి, ఎలా అనుభవించాలి అన్నప్పుడు పెద్దలు మనకి నిర్దేశించిన విధంగా అర్చాస్వరూపంగా మనం ఆరాధించాలి. అర్చాస్వరూపం అంటే విగ్రహమూర్తిలో ఉన్నటువంటి భగవానుడు. ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఆయనదే రాయండి. ఎంత దేంతో చేశారు? బంగారంత చేశారా? ఇతర కలిపారా ఇందులో అనుకున్నారు అంటే మీకు అంతే ఫలం కాదు. సాక్షాత్ భగవాన్ ఇందులో ఉన్నాడు అన్నటువంటి విశ్వాసం మీకు ఉంటే అది వాస్తవం కూడా. తప్పకుండా భగవానుడు అని మాట వింటాడు. అయితే మరి తిరుమలలో శ్రీనివాసుడు ఉన్నాడు, శ్రీరంగంలో శ్రీరంగనాథుడు ఉన్నాడు, కాచిపోలా వరరాజ స్వామి ఉన్నాడు, బదీ క్షేత్రంలో బదీ నారాయణుడు ఉన్నాడు. వీళ్ళు ఎప్పుడూ అక్కడ మీరు సేవించుకుంటారు కదా? ఉండలేరు. కాబట్టి ఏమవుతుంది, మన పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో గురువులు వాళ్ళు చక్కగా మీకు విగ్రహాలు ఇస్తారు. వాళ్ళు ఆరాధించి మీకు ఆ విగ్రహాన్ని ఇస్తారు. మీరు ఆరాధించుకోండి, మీరు చక్కగా తరించండి అని చెప్పి మనకి ఇస్తారు. అటువంటి ఏం జరిగిన మన ఇంట్లో మనం ఆరాధించుకోవాలి చాలు. ఇదే మీకు భక్తి అంటే. జ్ఞానం అంటే జ్ఞానం అంటే దేవుడికి దూరమైపోవటం జ్ఞానం కాదు, దేవుడికి దగ్గర అవటం జ్ఞానం. ఇక్కడ మనంతవరకు కూడా భగవంతుడు నామ సంగీతం చేయండి, చక్కగా భగవంతుడిని ఉపాసన చేయండి. తర్వాత మీరు ఏదైతే తింటారో ఆహారం, ఏదో స్నానం చెప్పాడు భగవాన్ గీత లోపల, చక్కగా భగవానికి నివేదన సమర్పించండి. దాన్ని చక్కగా తీసుకొని ఎక్కడ ఉపవాసం చేసి ప్రాణాలు వదలమని చెప్పని భగవంతుడు ఎక్కడ చెప్పలేదు. అందుకే మనం కూడా మేము చెప్పాం, అదే ముక్కోటే కాసు వచ్చాను చాలా మంది గుండెలో రాయబడుతుంది. ముక్కోటే కలిసి కలిసి ఏడాది వస్తారని నా ఉపవాసం ఉండాలి. నాకైనా బీపీ, నాకైనా షుగర్ ఉండలేను. కానీ ఏమో వచ్చే సంవత్సరం ఉంటానో పోతాను, తప్పనిసరిగా మనం ఉండాలి ఉపవాసం. అంత అవసరం లేదు మనకి. మనం చెప్పినట్టుగా ఎంతవరకు అయితే మనం భగవన్నామం చేయడానికి మనకి శక్తి కావాలో, తర్వాత భగవంతుని ఆరాధించడానికి, పూజ చేయడానికి ఎంత శక్తి కావాలో, భగవన్నామాన్ని మనం చక్కగా చెప్పడానికి, చెప్పించడానికి మనకి ఎంత శక్తి కావాలో అంతవరకు మీరు ఆహారం తీసుకోవచ్చు. అది దోషం కాదు. అక్కడ అన్నం భిన్నం చేసుకొని తినాలి. అంతేంటి, అందుకే అన్నం తినకూడదు మహాపాపం. అన్నం తిన మహాపాపం కాదు, అన్నం తినకపోతే మనిషి పోతాడు. అలా అన్నం తినది కాదు అక్కడ. ఎంత తినాలో తెలియాలి, ఎప్పుడు తినాలో తెలియాలి, ఏం తినాలో తెలియాలి. ఇది తెలుసుకుంటే జీవితం మనకి కరదవుతుంది. అందుకంటే అన్నం భిన్నం చేసుకోవాలి కాబట్టి. అందుకే ఆండడం మా చక్కగా చెప్పింది. అంటే ఇప్పుడు మా అరగచ్చు కొంతమంది అడిగారు, గురుగారు గురుగారు మరి ఇప్పుడు ధనుమాసం కదండి, ఇంకోటే కలిసి వస్తుంది, వచ్చి ఆ రోజు మరి అన్నం తినకూడదు కదండి, పొంగలి చేయడం మానేయాలా అండి అని. అంతే కదా, మరి పొంగలి మానేయకుండా మరి చేస్తే పొంగలి ఎవరు తినాలండి? మరి పొంగలి తినాలి కదా, ఎవరు తినాలి? నువ్వేమో చేస్తావు, దేవుడికి ఆరంభం చేస్తావా? దీన్ని తీసుకొని ఇంకోటి ఎవరికో చెప్తావా? నీకు పుణ్యం కావాలి, నువ్వు పాపం కావాలా? ఇది తప్పు కదా. కానీ అది కాదు, అక్కడ భగవానికి నివేదన చేసినటువంటిది మితంగా మన ఎంత మనకి శక్తి ఉంటుంది అంత చక్కగా తీసుకోవచ్చు. దాన్ని అది విశేషం మనకి. అందుకని ఏంటంటే దీంట్లో మనకి ఈ పారశురం ఏదైతే ఉందో ఆరుమల్య కన్నా ఉండనీ కైకరమైన దీంట్లో మనకి భగవద్గీత ఉపాసన చేయాలి. అంటే అది ప్రకృతి మనం చూస్తున్నాం, సమస్తమైన ప్రకృతిలో భగవాన్ని మనం దర్శించాలి. ప్రకృతి చూడగానే భగవాన్ గుర్తుకురావాలి, ప్రకృతిని చూడగానే భగవాన్ మనకు గుర్తుకురావాలి. అది మనకి ఆండ తల్లి ఈ పాసన చెప్పేటట్టు మనకి విశేషం చెప్తున్నారు మనకి.
అందుకే ఏంటంటే మనకి భగవంతుని మనం ఉపాసన చేయాలి, ఆరాధించాలి. మీరు విగ్రహమే అనుకున్నారు అనుకోండి, పోయింది మా తర్వాత గోవింద, ఇది విగ్రహము లేదా మేమే చేసి పెట్టాం అనుకుంటే పోయింది కాదు. అందులో భగవాన్ ఉన్నాడు అనుకుంటే అది వాస్తవం అందులో ఉంటాడు. ఎందుకంటే మనకి శాస్త్రాలు మనకి చెప్పాయి దీంట్లో, నువ్వు ఏ రూపంలో దారు రూపంలో కానీ ఇంకో రూపంలో కానీ ఇంకో రూపంలో చేస్తే దాంట్లో పెద్దదన్న వాడు ప్రాణ ప్రతిష్ట చేస్తాడు. దానిలో కూడా చేసి ప్రాణ ప్రతిష్ట వీడెవరో వచ్చి దేవుడు అందరూ నిలబడడం కాదు. అక్కడ భగవానుడిని ప్రార్థన చేస్తాను, స్వామి ఈ విధంగా నీ దివ్యమండల విగ్రహం ఏదైతే ఉందో శాస్త్రం చెప్పినట్టుగా నేను నిర్మాణం చేశాను, దాంట్లో మీరు వచ్చి నేను చేసి ఉండాలి అంటే భగవాన్ వచ్చి అందులో ఉంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. చాలా మందికి ఈ పిచ్చి సందేహం కలుగుతుంటుంది, మనమే పెట్టాం కదా విగ్రహం, మనమే పెట్టాం కదా దాంట్లో దేవుడు ఉంటాడా, మీరు చెప్పే బోడి మంత్రానికి వీడి దేవుడు చంద్రలో ఉంటాడా అంటారు. తప్పు. వీడు ఏం చేస్తారు, స్వామి మీరు వచ్చి ఇందులో ఉండండి అని చెప్పిన ఆవాహన చేస్తారు, అప్పుడు భగవానుడు అందులో ఉంటాడు. కాబట్టి మీరు చాలా నిర్భయంగా నిర్భీతితోటి ఏది మీరు చెప్పుకోవాలి ఎవరితో చెప్పుకుంటారు, మీకు ఆత్మీయులు ఎవరు, అక్కడ చెల్లెళ్ళ లేకపోతే మన తమ్ముళ్ళ లేకపోతే తండ్రి తల్లి ఎవరో ఎంతమంది మనకు తోడుగా ఉంటారు. కానీ మీరు చెప్పుకుంటే భగవంతుడు మీకు తోడు. చక్కగా భగవంతుడు మీరు చెప్పుకోవచ్చు, అంటే మేము విగ్రహం చెప్పుకుంటాను, విగ్రహం మా చేతులు తండ్రి అని మాట్లాడు. కానీ వింటాడు అని నమ్మకం మీకుందా, తప్పకుండా వింటాడు. ఇంకో గుర్తుపెట్టుకోండి, ఇంకొక చిన్న విషయం చెప్పాలి. మీరు అడిగింది భగవంతుడు ఇవ్వడు, గుర్తుపెట్టుకోండి. మీరు అడిగింది ఎప్పుడు భగవంతుడు ఇవ్వడు. తండ్రి దగ్గరికి వెళ్ళి మనం అడుగుతాం, మా నాన్నకి కావాలి నాన్నగారు, ఇది కావాలి నాన్నగారు, పొరపాటు కూడా అనేవాడు. నీకు ఏది అవసరమో ఎప్పుడు అవసరమో తెలుసుకునిచ్చేవాడే తండ్రి. మామూలు తండ్రికి జ్ఞానం ఉన్నప్పుడు మనందరినీ కన్న తండ్రి భగవానుడికి, ఆయన ఎంత మన గురించి ఆలోచించాలి. కానీ నువ్వు అడిగింది ఇవ్వడు, నీకేం కావాలో అది ఇస్తారు, ఎప్పుడు కావాలో ఎలా ఇవ్వాలో అప్పుడు ఇస్తారు. అది చాలా మనకి అందుకే మనం ఏం చేయాలి, మనకి ఏం అడగాలో మనకి తెలియదు. ఒక రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళాడు, ఎక్కడో మీటింగ్ దొరికింది, అపాయింట్మెంట్ దొరికింది, వెళ్ళాడు. మీకేం కావాలి అని అడిగాడు. అడగంగానే లేదండి మా ఇంట్లోనండి కొంచెం కలుక్కోవడానికి మా ఇంట్లో చీపురుగా దొరకలేదండి, మీరు అది ఒకటి ఇప్పించినట్టు మేము బాగుంటుందండి. అక్కడికి విడి విడి అడిగింది ఇది అడగాలా అత. భగవంతుడి దగ్గర మనం అడిగేటువంటి కూడా ఇలాంటి కోరికలు క్షుద్రమైన కోరికలు కాకుండా ఒకటి ఏం చేయాలి, మనంతరం మనం మానిటర్ చేసుకోవడం మన లైఫ్ని, తర్వాత మానిటర్ బై గాడ్ హింసెల్ఫ్. అంటే భగవంతుడి మీద మనం భారం వేసి నువ్వు మనం నడిపించు అని చెప్పాలి. అమ్మ ప్రేమతుంది, ఆయన భారం వేసామండి దేవుడి మీద అని చెప్పనేసి వాడు గాలిలో దీపం పెట్టేట, గాలిలో దీపం పెట్టే కూడా ఈ భారము తర్వాత ఈ దీపం ఆగిపోకుండా చూడు అన్నట్ట. భగవంతుడి శక్తి లేదా దీపం ఆగిపోకుండా ఉంది, కానీ నువ్వు గాలిలో దీపం పెట్టడం తప్పు. ఎందుకు, వాయుదేవుడు కూడా ఒక పవర్ ఇచ్చాడు ఆయన, అక్కడ బయట ఉండే దీపాన్ని ఆగిపోయి అది ఎందుకు అర్థం చేసుకోడు, అది ఎందుకు అర్థం చేసుకో మనం. అది భగవంతుడు సర్వశక్తిమంతుడు, మనమేంటి మొత్తం బాధ్యత ఆయన అప్పుడు చెప్తే యోగక్షేమం వహామి అని చెప్పి ఆయన అంటాడు భగవాన్. అలాగే ఇక్కడ దీంట్లో ఏంటంటే ఆడిపడే కన్నా ఒండు నీ కైకరవే ఆడేడు ముక్కు మొహద్దు కొడాతే. నువ్వు విన్నప్పుడు ఏం చేయాలి, చక్కగా లోపలికి వెళ్ళు, సముద్రంలో లోతు లోతులోకి వెళ్ళి కలుపాల ఈ నీళ్ళు ఏవైతే ఉంటే మొత్తం అంతా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మొహద్దు కొడాతే ఇంకా వెళ్ళు, పై పైకి వెళ్ళు. పై పైకి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి, దాంట్లో కదా నీకు ఒక చక్కటి ఒక దేహం అనేటువంటిది ఒక రంగు ఒకటి కావాలి, మేఘం చక్కగా వర్షిస్తుంటే రంగు కావాలి. ఆ రంగు మేము చెప్తున్నామని చెప్పని స్వామి నీలమేఘుడు అని కాదు, ఆ యొక్క ఆ స్వామి యొక్క రంగు ఏదైతే ఉందో ఆ రంగు నువ్వు తీసుకోమని చెప్పుకుంటున్నారు. కాబట్టి దీంట్లో మనకి ఆడవారి కన్నా ఉన్ని కైకరలే ఆడిపుకు మొహత కొడారితే ఊడి ముదలవన్ను పురుగం పోలు మైకరత్తు. అంటే ఏంటి, కాలానికి కాలభూతమైనటువంటి మా నారాయణుడు ఎవరైతే ఉంటాడో, నన్నని వాడు ఎవరైతే ఉంటాడో ఆ స్వామి యొక్క దేహంలాగా ఇది ఉండాలి అని చెప్పాలి. రెండు వాస్తవమైన మబ్బులు నల్లగానూ ఉంటాయి, మబ్బులు నీలంగానూ ఉంటాయి. అలాగే భగవంతుడు మనకి ఎలా ఉంటాడు, నన్నని వాడు పద్మనేంబులు వాడని అన్నాడు పోతుంది గారు. మరి ఇంకేమన్నాడు ఆయన, విప్లవం మనకి నీలమేఘ శ్యాముడు అంటే రెండు ఉన్నాయి, రెండు భగవానుకు ఉండేటువంటి విశేషాలు. కానీ ఊడి మొదలు మీ కలతో పాడియంతోడయ్య పద్మనాభనకయ్యల్ ఆరిపోడు నిన్ని వడంబురిపోడు నిన్నది రెందు అని చెప్పారు. అన్నప్పుడు ప్రధానంగా ఒక మూడు చెప్పారు ఇందులో పద ఏమిటది, స్వామి చేతిలో ఉండేటువంటి సుదర్శనాయుధం అనేటువంటి ఒకటి, ఆ కాంతిలాగా ఉండాలని చెప్పిన ఒకటి, స్వామి ఒక చేతిలో ఉండేటువంటి వలంబురిపోవాలంటే దక్షిణావర్త శంఖం ఏదైతే ఉంటుందో అది చేసేటువంటి గర్జనం ఎలాగైతే ఉంటుందో
ada Shankar Dhwani lagi itu mantul loh, ada orang dari Mega Gajah yang dia pani, terus Swami Chetra orang itu mantri, yaitu itu, oka bana, dhanus, dhan tuh orang itu mantri, virubal itu mantri, bana, warshom, ada orang dari dia pani, murce per, ikala, cakramu, Shankar, cakram ini juga ada orang perlu, ini dia di, Sudarshan, Sudarshan alwa Aduh, kita tak kapu aja. Mereka tuh minci dia Bhagawan itu cipta orang itu cuma tuh. Sudarshan, aduh aja. Sudarshan, aduh aja. Sudarshan, aida mau jepun. Aite, engkau tuh Bhagawan itu cipta orang itu Shankar mandi. Mama tuh Shankar mandi, anak-anak tuh. Di 5 jenjang mau jepun aja. 5 jenjang orang itu orang raksasa tuh nih minci minci. Terus kau dengar berita nih 5 jenjang orang itu orang tuh pel. Aite, mana kiri ibadat mereka cuma tuh. Ini rendu kuda. Sudarshana 5 jenjangnya itu naik, kebetulan Bhagawan itu matrame jenjangnya 22, butuh berikan. Ante, saya cara susulan mandi, cara mandi dewa itu ada 22 untai katende, anjir pina pulau untai, wala mungkinnya dewa itu, ya dewa itu nama mirdius kondi, wala pulau ke aida kende, tapa, saksah juga Bhagawan itu kerunjat itu matam, wala aida pada samara itu di, terjadi bahkan itu jenjang mandi, oka murtala, akara mandi. Kali Bhagawan itu yang jadikan jessie kuanti parsi itu juga. Sudarshan bunar, ayo cuci awalnya cuman cuci cakar bhaktur kenda awalnya cuci. Shankar mandi, Shatrughan kenda awalnya cuci. Awalnya cuci na, arya cuci cuci anshya shunar, Lakshman swami kenda awalnya cuci. Ini swaru kalu mana pun tay. Aite, Sudarshan ke, wakah bisheksha undai ini. Sudarshan mahadwa, kodi Sudarshan mah prabha, adhyana dasmay dewa, Vishnu mahagam pradatshaya anjya pranta. Ini Sudarshan dulu, ayo tunda lo. Ini Sudarshan Bhagawan itu, Bhagawan itu cipta ni orang dah na, kani bodhiri ke, cakar awal ni samadhi cuci, mana Bhagawan itu ni cipta ke wajib, mana amalatun di, ini juga percaya kata pintuan. Aite, ini Sudarshan itu ni orang ni cakar awal jepat cuci, mikirnya dewa kalau cipta orang dah ayah ni dah ni cakar awal jepat cuci, kani ini diri perlu Sudarshan, Bhagawan itu ni kira matra ni bantun, Krishna Bhagawan itu ke, wakasnya itu ni dewa, wakasnya itu. Krishna itu ina cakap kata arkodam china pelajar kalis macam ni pergi. Pergi ke dalam mata. Ia orang itu orang naro isnai itu lo. Kunci ni boleh Krishna itu pada samaan mana itu nanti ketika ahang kala kali ini. Yang kedua Bhagwan itu lo. Tanah dewi mangga mereka ni malu tu pada cuma ni malu ni kita utar. Ini Brahmistama orang dalam kala malu ni yang kita ni mana orang utar. Ayat yang ini kunci pergi ke dalam mata. Swami ki ya pura tak cuma dia apa tu sudah senarai dan cetera kosong. Ini kantor kita sekarang, dia pun semalih teh, sudah saya dah mau perasan ni. Ini apa peringnya sekarang? Sudah cuma ni cakap berapa orang, ada cuma, cakar, cakar ada kan? Kalau tak ikut punya ni, mandi ni pun mandi ni macam, beri ke mana? Beri ke amal ini mana? Mandi ni pun mandi boleh juga tu, mandi macam beri ke apa tu? Ini susah tu, ini macam tu. Krishna, ah ini cakap lah, ni bu, ni agak ni percaya yang aku. Kan ia atau tak mereka cerai dah yang ni? Ia atau tak? Adanya orang cakap dengan kita, dia cakap, mana orang tu no? Adanya dia yang kunci pas kunci orang tu. Mereka adi mereka orang yang atau mereka pada nak kau ni. Adi tu no, boleh betul lah adi. Adi nama atau matra mereka itu dia, apa matra pula? Bina tu. Adanya antena nisno, antena dosa na. Nah mereka cerai ada dia. Adanya ni sebab ni karma aku na. Sebab boleh jaga tu orang dia punya. Biar cipta tiupan aru, biar orang orang tak ingat pun di, malah susun aru, biar mereka kalau terlibat mereka, biar ekosistem, tak kaya mereka tak kena beri. Apa yang kita ini, Sudarshan tu ni aru, Bhagawan tu ni matam, ayam matam matam ni mereka tapa, itu tu orang ni aru, ini kan 5 jenis mandi berdua, ini 5 jenis mandi ni, agak jenis ni aru tu nanti dim, adi mana ki, mampu sekhala kalu, sakhosh, sakhosho, dhatarashtra, khudayan, jadar, yang nak cari semua Bhagawan kita lapor. Ante ini, Shankar Dhwani kerana ni, awak jadi dengar pada, walaupun guna itu pagi pagi, evan ini kau tu baru. Ia apula macam ini, apa cerita ni? Anak nirlaya itu ada macam apa? Adik apa? 5 jam ni apa? Gopatan itu tanpa apa? Unggul di. Sudah cuma range asal tu. Kita mana bayi ni bawa dulu? Sama asal, mana macam beri kau cerita orang dulu mana? Papa, 5 jam ni tu, ini nak kerja pot. Yang kau tahu tu, sahaja tu, Bhagawan tu cipta ni, evan tu. Mana ke anda nama baru? Inko perbandingan jepun tu, cepat ada yang itu perbandingan. Nacia timur, dantra mana? Pekatmu dah kapal pasal mana? Kalpuram narmo, kawadapu narmo, jepun ni, pekala modal betul kapal pasal mana? Anaknya,
శంఖాన్ని ఉద్దేశించి అమ్మవారు పాడుతున్నారు పాటలు. శంఖమా శంఖమా అని చెప్పమ్మా అంటే ఎలా ఉంటుంది? స్వామి నొక్కనప్పుడు నేను ఊరుతూ ఉంటాడు కదా, కర్పూర నారుము కమల పూలారుము వచ్చి స్వామి వేసిన తాంబూలం వెళ్తూ ఉంటుందో కర్పూరం పరిమళిస్తూ ఉంటుందా? లేకపోతే వచ్చి కమలపూల సుగంధంలో స్నానం చేస్తారు, కుక్కిని చూమేస్తారు, మరి ఆ సుగంధం వస్తుంటుందా అని చెప్పని నిజంగానూ చాలా అదృష్టవంతులు. దీనంటే ఆ యొక్క ఏదైతే ఉందో దేవతలకు ఇచ్చే అమృతం, కానీ అమృతానికి ఇచ్చే మించినటువంటిది ఇంత అంత చెప్పినటువంటి అమృతం నువ్వు అనుభవిస్తున్నావు ప్రతిరోజు, నీ భాగ్యాన్ని నేనేం కొనియాడను అని చెప్పనంటుంది. అంటే ఉండు సొల్లి అంటే నీకు ఆహారం ఏంటి? శంఖానికి ఆహారం చక్రాయుధం బయట చంపేస్తుంది, కేర్ చేస్తుంది అది. ఇక్కడ అలా కాదు, ఉండు సొల్లి అంటే ఏంటి, నువ్వు తీసుకునే ఆహారం ఏంటంటే ఉరగడందాలు వాయముదం ఉరగడందానికి లోకాన్ని కొలుసుకున్నటువంటి కడలు వండలు కై తలత్తే అంటే అంటే కడలు వండలు కై అంటే చేతి, కడలు వండాలంటే సముద్ర రంగునటువంటి భగవాన్ అని చెప్పాను, కడలు వండలు కై తలత్తే అంటే ఏంటి, నీ నివాసం ఎక్కడ అంటే స్వామి యొక్క చేతిలోనే. ఇంత వైభవం ఉంది శంఖానికి. ఇక దీని విషయం వచ్చేసరికి శాంత్రమునేత పీడితం బలం రామేణ సదృశ్రామం శీఘ్రకాలీనం వాళ్ళకి ఎవరికి కూడా రాముడు కలపట్లేక అలాత చక్రం అని చెప్పని అంటారు ఒక పద అందరి పదవాలేదు వాల్మీకి భగవాడు. ఇది అలాత చక్రం తిరుగుతున్నట్టుగా కనిపిస్తుంది మనిషి అనమాట, అందులో అది ద్వారా మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. అలా అద్భుతమైనటువంటి ప్రజలు యొక్క రామచంద్రుడు కాబట్టి ఇక్కడ అంటున్నా దీంట్లో తన మనకి ఆరుపాడు తిని వరం కలిపోతున్నందు తారాది శాంతములైత శరమలైపోవడం వాళ్ళ ఉరహిను పెయిగిలాయి నాంగళు మార్గలినీలాడ మహిళందు ఏదోది బాబాయ్ దీంట్లో. తర్వాత ఈ పాశ్వంతంలో దీంట్లో అక్కడ మనకి ఒక దివ్యదేశం చెప్పుకుంటున్నాం కదా, ఏం దివ్యదేశం అంటే తిరువనంతపురం అనేటువంటి దివ్యదేశం దీంట్లో ఆండమ్మవారు చక్కగా ఉద్దేశించింది. తర్వాత దీంట్లో మన ఈ భాషలు వెళ్తుందో చిన్న చిన్న ముఖాల్లో చెప్తాం, వీళ్ళందరూ చక్కగా దీన్ని అనుసంధానం చేయండి చక్కగా చెప్పండి మాతో పాటు. అంటే ఏదో ఏంటి ఏదో వాక్యం అర్థం చెప్తే అయిపోతుందంటే కాదు, మీకు మూడు సార్లు చెప్తాం, మొట్టమొదటిసారి ఒకసారి చెప్తున్నాం, రెండోసారి మీతో చెప్పిస్తున్నాం, ఇంకా తర్వాత మూడోసారి మా కళ మన అందరికీ అనుసంధానం చేస్తున్నాం. దీంట్లో మీకు మంచి పట్టు రావాలి తిరుపతి మీద. ఆరిమలై కన్నా ఆరిమలై కన్నా చూసారా, మీరు వినండి, మీరు చాలా ముఖ్యమని చెప్పేసి అనుకుంటా చూసారా, అట్లాగా
చక్రంలో ధర్మం కాబట్టి ప్రతి అందరూ కూడా ఆ రోజు వచ్చి కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పేసి గజానన మహారాజుకి జై, గోదా రంగనాథ స్వామికి జై, హరి బోల్ చేస్తారు. మీ అందరూ కూడా చక్కగా పాశాంత్య హారతి వారి పొదలు కూడా మాసం చెప్పి ఒకసారి చెప్పి గడిసారి చెప్పారు పాశాలు లక్ష్మీ జలదాక్షాంత దాక్షణ శ్రీవత్సరాయ సర్వేషాం శ్రీమంగేషాయ మంగళం శ్రీయకాంతాయ కళ్యాణ విజయ దిన శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కోసేంద్రాయ మహనీయ గుణాత్మని చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ మంగళం కదా సాయంత్రం పోనీ.
కార్తీక మాసంలో 30 రోజుల పాటు కాకినాడలో పరిపూర్ణానంద స్వామి వారి పీఠంలో శ్రీ పీఠంలో జరిగినటువంటి కోటి కుంకుమార్చన అంటే శతకోటి కుంకుమార్చన దానికి సంబంధించిన కుంకుమ పొట్టాలు వచ్చాయి అందరూ కూడా తీసుకెళ్ళండి అని చెప్పేసి కోరుతున్నాం శతకోటి కుంకుమార్చన దగ్గర దగ్గరగా 20,000 మంది రోజు అటెండ్ చేసినటువంటి విశేషమైనటువంటి కాబట్టి భక్తులు అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి అని చెప్పేసి కోరుతున్నాం రేపు తీసేద్దాం రేపు తీసి రెడీ పెట్టేస్తే అన్నీ తీసి కొంచెం మరి ఒక్కరోజే ఉంది మైండ్లోకి ఇవ్వ ఆయన కూడా రమ్మన్నాడు ఇవ్వరు కృష్ణరాజు గారు మాట మాట మరి 12 అట్లా వస్తున్నా ఉదయమా ఉదయం ఎల్లుండి మరి కార్యక్రమానికి రెడీ చేసుకుందాం రేపు రేపు ఇవ ఆయన వస్తారు 11:12 ప్రాంతం 11:30 దింపేసుకుని దానికి సంబంధించిన స్కూల్ అన్ని రెడీ పెట్టుకుంటే ఒకసారి దింపేయచ్చు 11:30 అలాగే Thank you.